వెల్కమ్ టు ఎస్ఎస్వీ టీవీ 5 న్యూస్ ఛానల్. బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్. పేద ప్రజలకు అందుబాటులో వైద్యాన్ని అందించేందుకు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నట్లు పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని నందమూరి నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను మంత్రి శ్రీనివాస్ యాదవ్, కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ మరియు రాజశేఖర్ రెడ్డి, చైర్మన్లు కృషాంక్, నగేష్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, కంటోన్మెంట్ నియోజకవర్గంలో పేద ప్రజలకు మంచి వైద్యం అందించాలనే ఆలోచనతో బస్తీ దవాఖానా తీసుకొచ్చినట్లు తెలిపారు. బస్తీ దవాఖానాలో మెరుగైన సౌకర్యాలతో కూడిన వైద్యాన్ని అందించేందుకు వైద్య సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. మరిన్ని ఆసుపత్రులను కూడా అందుబాటులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యుడిగా ఉన్న కేంద్ర ప్రభుత్వానికి చెందిన వాళ్ళు ఇప్పటికీ చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. కంటోన్మెంట్లో రాజకీయంగా భారాస పటిష్టంగా ఉందని, వచ్చే ఎన్నికలలో కూడా గెలిచి సీటు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బస్తీ దవాఖానాలు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాదే కాకుండా రాష్ట్రంలో కూడా ఈ బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలి. ప్రజలకు, పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉంటే ఆ సమస్యల్ని దూరం చేయడానికి ఈ బస్తీ దవాఖానా అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కరోనా వైరస్ వచ్చినప్పుడు చూసింది ఎంత ఇబ్బంది పడ్డారు ప్రజలు. అయితే ఇక్కడి నుంచి కూడా ఫర్ ఎగ్జాంపుల్ నందమూరి నగర్ నుంచి గాంధీకి పోవాలన్నా, లేకపోతే ఇంకేదైనా గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళాలన్నా కానీ దూర ప్రాంతం అటు మన బస్తీల్లో దవాఖానా ఉంటే మామూలుగా ఏంటంటే జనరల్ డిసీజ్, కాళ్ళు నొప్పి, కడుపు నొప్పి, నడుము నొప్పి, తలనొప్పులు లేనిపోని సమస్యలు వస్తుంటాయి. వాళ్ళందరికీ ఇక్కడనే బస్తీల ఈ హాస్పిటల్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ కానివ్వండి, ఫారోవెట్ కానివ్వండి, అదేవిధంగా మా అంగన్వాడీస్ కానివ్వండి, వాళ్ళ సర్వీసెస్ అంతా పూర్తి స్థాయిలో ఇచ్చి ఇక్కడ మెడిసిన్ కానీ, రెండోది ఇంజెక్షన్స్ కానివ్వండి ఇక్కడనే, రెండోది మీకు ఏ హాస్పిటల్ ఏ డాక్టర్ దగ్గరికి పోయినా కానీ ఫస్ట్ మనకున్న సమస్యలు చెప్పగానే ఈ టెస్టులు చేసుకొని రండి అని చెప్తుంది. ఆ టెస్టులకు 1000 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు అవుతున్నాయి. అవన్నీ బయట చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఇక్కడనే చేస్తారు. ఇక్కడ చేసిన తర్వాత ఏమన్నా మేజర్ డిసీజ్ ఉండి, ఏదైనా మేజర్ సమస్యలు ఉండి, ఆరోగ్యపరమైనటువంటి కొంత సర్జరీ చేయాలని, ఇంకోటి చేయాలన్నా కానీ వీళ్ళే మీకు నిమ్స్ కానీ, నిలోఫర్ కానీ, గాంధీ కానీ, ఉస్మానియా కానీ వీళ్ళే రిఫర్ చేస్తారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళ డబ్బులు డబ్బులు ఏంటంటే ఏం ఖర్చు కాకుండా, ఎందుకంటే పేద మధ్యతరగతి కుటుంబాలకు ఈరోజు డబ్బులు అనేది ప్రధానమైనటువంటి, ఎందుకంటే వాళ్ళు కాయకష్టం చేసి ఇళ్లలో పని చేసుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని వాళ్ళ జీవితం కొనసాగుతున్నప్పుడు హాస్పిటళ్ళకే 1000 రూపాయలు పెట్టాలంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు స్టార్టింగ్లో 150 బస్తీ దవాఖానాలు హైదరాబాద్లో పెట్టాలనుకుంటున్నారు. బట్ ఇది బ్రహ్మాండంగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు కాబట్టి 350 వరకు ఇప్పుడు ఉన్నాయి, కొత్తగా 14 శాంక్షన్ అయ్యాయి. ఈ 14 ఇట్లా కంటోన్మెంట్కు 4 వచ్చినాయి. మరి 4 వచ్చినాయి, 2 ఈ రోజు పెట్టుకున్నాం, 2-3 రోజులల్లా మరి ఆ 2 కూడా ఏర్పాట్లు చేయడం. ఈరోజు కంటోన్మెంట్ ప్రాంతంలో కూడా మీరు చూసుకుంటే ఒక మోండా మున్సిపల్ డివిజన్నితో మొదలుకొని ఈ 8 వార్డులలో కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒకవైపున డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, రెండో వైపున 58 జీవో కింద పేదవాళ్ళకి అందరికీ ఉచితంగా పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కావచ్చు. రెండోది ఇక్కడ మనకు మిలిటరీ హాస్పిటల్ ఉండి అల్వాల్ ప్రాంతంలో అందులకు సివిలియన్స్ పోవాలంటే ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తెలుసు. అందుకే అల్వాల్ ప్రాంతంలో ఒక బ్రహ్మాండమైనటువంటి కార్పెట్టు స్థాయి హాస్పిటల్ని కూడా మరి నిర్మాణంలో ఉంది, మనందరికీ తెలుసు. రెండోది ఇక్కడ వాటర్ సమస్య. ఈరోజు కంటోన్మెంట్ ప్రాంతంలో అన్ని ప్రాంతాలు తీసుకుంటే 14-16 రోజుల వరకు నీటి సమస్య వస్తుంది. ఈరోజు ఏంటంటే హైదరాబాద్ మున్సిపల్ ఎట్లయితే నీళ్ళు ఇస్తున్నామో ఇక్కడ కూడా అట్లే నీళ్ళు ఇస్తున్నాం. దీంతో పాటు మరి కావాల్సినటువంటి పెన్షన్స్ కావచ్చు, కళ్యాణలక్ష్మి షాది ముబారక్ కావచ్చు, ఈ విధంగా హైదరాబాద్ మున్సిపల్లో ఏవైతే ఇస్తున్నామో కంటోన్మెంట్లు అందరికీ అవి అందుబాటులోకి వచ్చినాయి.
దాంతోపాటు బస్తీ దవాఖానలకు వచ్చాయి నేను ప్రజలకు ఏందంటే కోరుకునేది ఒకటే ఈ ప్రభుత్వం మీ కోసం పని చేస్తుంది ఇక కొంతమంది ఏందంటే తాడు బొగరం లేని వాళ్ళు ఎన్నో మాట్లాడుతుంటారు వాళ్ళు చేసేది ఉండదు ఏం జరిగేది ఉండదు ఈ రోజు పాపులేషన్ విపరీతంగా పెరిగిపోయింది కంటోన్మెంట్ ప్రాంతంలో ఒకప్పుడు ఉన్న పాపులేషన్ వేరు ఈ రోజు ఉన్నటువంటి పాపులేషన్ వేరు మరి అదే విధంగా రసూల్పుర ప్రాంతం మీకందరికీ తెలుసు ఈ రసూల్పుర నుంచి ఆ నాల పికెట్ నాల అనేది ఎంత ప్రమాదకరమైనటువంటిది మరి ఎంత ప్రమాదంగా మీకు వర్షాలు వస్తే ఆ రసూల్పుర సంబంధం మునిగిపోతుంది ఈ అన్నానగర్ ప్రాంతం అంతా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి బట్ ఆ రోజు సాయన్న గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి గౌరవ కేటీఆర్ గారిని కలిసి ఈ స్ట్రాటజిక్ నాలను మా తీసుకోండి అని చెప్తే మరి బ్రహ్మాండంగా ఆ కార్యక్రమం చేయడం మూలాన ఈసారి ఇంత వర్షాలు వచ్చినా కానీ ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఉన్నాయి మీకు తెలుసు ఆ రోజు ఏంటంటే వరదలు వచ్చినప్పుడు కారు పోతే కారు ఇస్తా లేకపోతే స్కూటర్ పోతే స్కూటర్ ఇస్తా మనిషి పోతే మనిషి ఇస్తా అన్నోడు ఎవడు గతిలేడు బట్ అల్టిమేట్ ఉంది కేసీఆర్ గారి కాబట్టి ప్రజలు కూడా ఏ ప్రభుత్వం పనిచేస్తుంది వాళ్ళ కోసమే ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది తప్పకుండా ఆ దిశలోనే మేమందరం కలిసికట్టుగా ముందుకెళ్ళి తప్పకుండా కంటోన్మెంట్లో సాయన్న గారు ఏ విధంగా అయితే పనిచేసారో రాబో కాలంలో కూడా ఈ సీటు మాదే డెఫినెట్గా మరి మా ప్రభుత్వ హయాంలోనే ఉంటుంది 100% ఈ ప్రజల కోసం నిరంతరం సేవ చేస్తామని చెప్పారు. థాంక్యూ ఫర్ వాచింగ్.